అయితే ఇలా మనం ఈ డెవలప్మెంట్ తెలంగాణ అభివృద్ధిలో భాగం కావాలని మరి పార్టీని గెలిపియాలని సరిపోతుంది మళ్ళీ వారి పిలుపుతో పార్టీలో రీజాయిన్ కావడం జరిగింది. రీజాయిన్ కావడంతో తప్పకుండా అందరు అన్ని గ్రామాల ప్రజలు కూడా మద్దతు తెలిపిండ్రు. చాలామంది కూడా మంచి నిర్ణయమని వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. ఎందుకంటే నా ఉద్దేశం ప్రజాసేవ, తప్పకుండా ప్రజలకు అందుబాటులో ఉండు నిత్యం వారి ఆపదలో వారి కష్ట సుఖాలను తప్పకుండా తీరుస్తూ, వారి కష్టాలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా తీరుస్తూ అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయాలనేది లక్ష్యం. పదవులు అనేటి శాశ్వతం కాదు, తప్పకుండా ప్రయత్నం చేసినాం. ఒక ప్రజాప్రతినిధి అయితే ఇంకా బాగుంటుందని ప్రయత్నం చేసినాం, కానీ కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల మరి పార్టీ అధిష్టానం పిలుపుతో మళ్ళీ పార్టీలో జాయిన్ అయ్యి పార్టీ పటిష్టత కోసం పార్టీ గెలుపు కోసం తప్పకుండా నవంతగా కృషి చేస్తా. పెద్దలు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఆదేశాల మేరకు ఇక్కడ స్థానికంగా ఉన్న అభ్యర్థి దసర మనోహర్ రెడ్డి గారి గెలుపు కోసం నవంతగా కూడా కృషి చేస్తానని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చి మరి మా చిన్నపేట గ్రామ యువకులు అలాగే గంగారం వాళ్ళు ఇలా ఒక నాలుగు గ్రామాల ప్రజలందరూ మరి పార్టీకి మద్దతుగా జాయిన్ అయినందుకు వారందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అభివృద్ధిలో మనం కూడా భాగస్వామ్యం అయిదాం. ఈ కంటిన్యూటీని కొనసాగిద్దాం. థ్యాంక్ యూ.